ఆయన తోటి ఆఖరుగా కాన్వర్స్ చేసినటువంటి ఒక తృప్తి కనీసం నా జీవితంలో అదే మిగిలింది ఇప్పుడు వాళ్ళ బెడ్ల అంటున్నారు ఆయన మాట్లాడిన ఆఖరి లాంగెస్ట్ కాన్వర్సేషన్ మీ తోటి ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను వస్తాను మిత్రమా ఈ నెలాఖరికి వస్తాను వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగానే మంచి ట్రీట్మెంట్ కోసం మనం చెన్నై వెళ్దాము నువ్వు తీసుకెళ్తావు అంతా కావాల్సింది ఏమని అన్నారు ఆయన కి నాకు ఏంటంటే ఒక ఒకే ఇయర్ లో పుట్టేవన్న ఒక కనెక్షన్ ఎక్కడో ఆయనకి నేను ఎప్పుడు మిత్రమా మిత్రమా అని పిలుస్తే ఎంతో హ్యాపీగా ఉంటారు నాకెందుకో ఆ రోజున ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత అనారోగ్యం గురించి నేను ఆయన్ని తోటి మాట్లాడాలి అని అనిపించి మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ కోసంగా ప్రోటాన్ డయాగ్నోస్టిక్స్ ప్రోటాన్ అనే ఒక కొత్త హాస్పిటల్ వచ్చింది అది చాలా మంచి హాస్పిటల్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ అది సో అక్కడ తీసుకెళ్తే ఆయన కేవలం మెరుగవుతుందేమో ఒక ఆశతోటి ఫోన్ చేశారు ఈ నెలాఖరికి నేను వచ్చేస్తున్నాను తాత్కాలిక ట్రీట్మెంట్ కోసం వెళ్తానన్నారు ఈ నెలాఖరికి వస్తానని ఆయన ఈ విధంగా జీవం లేకుండా వస్తారని నేను ఊహించలేదు అది చాలా బాధగా అనిపించేస్తుంది అందుకనే ఎంత సింక్ చేసుకుందామని వస్తారు అది సింక్ అవ్వట్లేదు నాకు అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇంకా వీళ్ళందరూ మనకి లాస్ట్ లెజెండ్ పీపుల్ అమ్మా లాస్ట్ లెజెండ్స్ బాలు గారు అయితేనేవి ఈయనైతేనేవి ఇంకా ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు ఉంటారు పుడతారని అనుకోను మన తెలుగు పరిశ్రమకి ఇది చాలా చాలా పెద్ద లోటు ఎవరు భర్తీ చేయలేని లోటు ఇది చాలా దురదృష్టం ఇది నేను నిజంగా నేను చాలా మంచి మిత్రం కోల్పోయిన ఫీలింగ్ నాకు ఉంది ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు ఎవరైనా సరే అందరూ గొప్పవాళ్ళే కానీ ఆ పాటకు ఆ పాట ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా అంతే తప్ప ఈయనలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి సాహిత్యపు సేవ చేసేవాళ్ళు ఈ పరిశ్రమ మళ్ళీ రారు అనుకునేది ఎందుకని ఈయనే లాస్ట్ లెజెండ్ సాహిత్య పరంగా మనకి మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలతో కానీ ఎందుకంటే ఆయన ప్రతిసారి కొన్ని కొత్త పదాలతోటి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు సార్ ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు ఆయన మొన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా మిత్రమా నీ గురించి భూషణ్ బాబు పవిత్ర వాణి వాగ్భూషణమే ఒక మనిషికి పురుషునికి భూషణము మిగతా భూషణములన్నీ నశించి ఉన్నట్టారు అంటే అటువంటి ఒక తెలుగు భాషకి సాహిత్యానికి ఒక భూషణుడు తిరుమల సీతారామ శాస్త్రి గారు పరివర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో అయిన జాతేన యాతి వంశ సంబంధితుడు ఎవరైతే తన కుటుంబానికి తను పుట్టిన ఊరికి తన పుట్టిన జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు వాడు ఉన్నా లేకున్నా వాడు శాశ్వతంగా మిగిలిపోతారని అటువంటి మన తిరుమల సీతారామ శాస్త్రి గారు మన ఆయన జీవితం చూస్తే ఆయన సినిమా ప్రస్థానంలో 1984లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను నటించిన జనని జన్మభూమి సినిమాలో సినిమాతో ఆయన తిరిగి ప్రవేశం చేయడం అరంగేట్రం చేయడం అది నా పూర్వజంలో సుకృతంగా భావిస్తున్నాను అలాగే 86లో ఆయన సిరివెన్నెల సినిమాకి ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన అపురూపమైన సాహిత్యాన్ని అందించి ఆయన ఇంటి పేరుని సిరివెన్నెలగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇవాళ ఆయన లేనంటే మరి మొత్తం చలనచిత్ర పరిశ్రమనే ఒక శోక సముద్రంలో ఆయన అభిమానులందరినీ కూడా శోక సముద్రంలో ఆయన ముంచేశారు తెలుసు నాకు ఆయన సంగతి ఆయన ఎప్పుడు ఎక్కడ మేము కలుసుకున్నా కూడా ఎంతో సరదాగా ఎంతో చలాకీగా నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం ఆయన నుంచి నాకు ఎంతో నేను ఆయన దగ్గర నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని ఒక పాజిటివ్ ఎనర్జీ
మరి ఆయన ఇప్పుడు ఆయన సుమారు 800 సినిమాల్లో 3000 పాటలు రాయడం అంటే మాటలు కాదు అలాగే రకరకాల పాటలు